దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పాలన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అందిస్తున్నారని అందుకనే ప్రజలందరూ సీఎం కేసీఆర్ వెంటే అడుగులు వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరగంటి చంద్ర అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ లో ఎయిర్‌పోర్ట్ చేసిన కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి 36వ డివిజన్ తిలక్ నగర్ లో ఎయిర్‌పోర్ట్ చేసిన నాయి బ్రహ్మణ కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజలకు సౌకర్యాలను కల్పించడం ప్రజా ప్రతినిధి బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో రాష్ట్రం కీర్తి ప్రపంచం నలుమూలలా వ్యాపించిందని అన్నారు. కాగా గత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ అభివృద్ధికి గ్రహణం పట్టిందన్నారు. తాను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రామగుండం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజలకు చిరకాలంగా సేవ అందించడానికి మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టర్ కార్యాలయం, కోర్టు భవన సదుపాయంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 15 లక్షలతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కానుండగా మరో 15 లక్షలను మహిళల స్వశక్తి భవనంకు ఓపెన్ జిమ్ నిధులను కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 10 లక్షల రూపాయలతో నాయి బ్రహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుందన్నారు. రామగుండం నియోజకవర్గంలో సుమారు 350 కోట్ల దాకా అభివృద్ధి పనులను చేపట్టినము. పనులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈరోజు మా ప్రాంత నాయి బ్రాహ్మణుల కోసం 10 లక్షల రూపాయలు వెచ్చించి ఇలా ఈ పనులను ప్రారంభం చేస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డగా చిన్నప్పటి నుండి మనలో మనకు దగ్గరగా ఉన్నటువంటి మన నాయి బ్రాహ్మణుల సంఘం కోసం నా వంతు బాధ్యతగా ఎమ్మెల్యే అయిన తర్వాత వారికి సహకారం చేసేటువంటి గొప్ప అవకాశం దొరకడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తాను. 10 లక్షల రూపాయలను ఈరోజు అభివృద్ధి పనులకు పెడితే మొన్నటి మొన్న ప్రభుత్వం ద్వారా మన వాళ్లకు బీసీ బంధు కింద 1 లక్ష రూపాయలు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం ప్రభుత్వం ద్వారా అందినప్పుడు గతంలో ఉన్నటువంటి పునర్వృత్తి చేసుకొని ఆదాయం చేసుకునేటువంటి పరిస్థితి కంటే ఈరోజు చాలా తక్కువ ఆదాయం వచ్చి పని నడవక ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలకు, పిల్లలు పెద్దగైనరు, పెళ్ళిళ్ళు చేయాలి అప్పుల పాలైనటువంటి కుటుంబాలు, బాధలో ఉన్నటువంటి కుటుంబాలకు ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి బీసీ బంధు కింద 1 లక్ష రూపాయలు వస్తున్నాయంటే మళ్ళీ వాళ్ళందరూ కూడా దరఖాస్తు పెట్టుకోమని అందరు కూడా ఇచ్చినప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది. వేరువేరుగా జరిగిన కార్యక్రమాలలో నగర మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపిలి అభిషేక్ రావు, కార్పొరేటర్ రాకం లతా దామోదర్, కల్వచల్ల కృష్ణవేణి, నాయకులు మారుతి, జేవి రాజు, బొడ్డు రవీందర్, నాయకులు పర్లపల్లి రవి, జేవి రాజు, చెలకలపల్లి శ్రీనివాస్, చల్ల రవీందర్ రెడ్డి, నూతి తిరుపతి, ఆర్కుటి శ్రీనివాస్ రెడ్డి, నీరెట్టి శ్రీనివాస్, దొమ్మెటి వాసు, చిట్టవేణి వేణు, దాసరి శ్రీనివాస్, కోడి రామకృష్ణ, అక్షర మల్లేష్, నాయి బ్రాహ్మణుల సేవా సంఘం బాధ్యులు వడ్లూరి లక్ష్మణ్, పోషం, రాజేశం, లింగయ్య, శంకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.